గుంటూరు కారం వర్సెస్ హనుమాన్, ఇప్పుడు టాలీవుడ్లో ఇదే హాట్ డిబేట్. అయితే హనుమాన్ మూవీకి థియేటర్స్ తక్కువ ఇస్తున్నారు, అంతా గుంటూరు కారమే తీసుకుంటుంది నైజాం ఏరియాలో ఇతర ఏరియాస్లో అని చెప్పి హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఇప్పటికే మీడియా ముఖంగా తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే, హనుమాన్ మూవీకి థియేటర్స్ తక్కువైనా కానీ కంటెంట్ బలంగా ఉందని చెప్పి ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అండ్ హీరో తేజ సత్య నమ్ముతున్నారు. సో మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టయితే, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో పాటు ఆనంద్ మూవీ, శేఖర్ కమల సెకండ్ మూవీ అది డాలర్ డ్రీమ్స్ తర్వాత, ఆనంద్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు రిలీజ్ అయింది. ఆ సినిమా మొదటి రోజు అందరూ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీకి వెళ్ళారు, టికెట్స్ దొరకని వాళ్ళందరూ ఆనంద్ మూవీకి వెళ్ళారు. అయితే ఆనంద్ మూవీకి డేస్ పెరిగే కొద్ది థియేటర్ ఆక్యుపెన్సీ పెరిగింది, థియేటర్స్ లిస్ట్ కూడా పెరిగింది. సో ఇక్కడ హనుమాన్ మూవీకి ప్రజెంట్ థియేటర్స్ తక్కువ ఇస్తున్నారు, పండగ సీజన్ కలిసి రావట్లేదు అనే ఒక చిన్న డిసడ్వాంటేజ్ తప్పితే ఈ మూవీకి ఖచ్చితంగా లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అండ్ ఈ మూవీలో కాస్త లార్జర్ దెన్ లైఫ్ కంటెంట్ చూపించబోతున్నారు అని చెప్పి ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పారు. సో ఆబ్వియస్లీ హనుమాన్ మూవీకి లాంగ్ రన్ ఉంటుంది. గుంటూరు కరం ఫస్ట్లో థియేటర్స్ కాస్త ఎక్కువ తీసుకున్నా కానీ హనుమాన్ మూవీ కంటెంట్ ప్రేక్షకులు మెప్పించగలిగితే కనుక ఖచ్చితంగా హనుమాన్ మూవీకి ఎక్కడ ఎలాంటి అన్యాయం జరగదు, ఇదైతే పక్క. అండ్ ఇంకో విషయం ఏంటంటే, గుంటూరు కరం మూవీ సంక్రాంతికి వస్తుందని చెప్పి లాస్ట్ ఇయరే ప్రకటించారు. సో హనుమాన్ మూవీ ఎందుకు పెద్ద హీరోతో క్లాష్ అని చెప్పి కాస్త వెనక్కి తగ్గుంటే బాగుండేదేమో. ఎందుకంటే వెనక్కి తగ్గుంటే హనుమాన్ మూవీకి సోలో రిలీజ్ కనుక దక్కి ఉంటే ఖచ్చితంగా మంచి రెవెన్యూ వచ్చేది హనుమాన్ మూవీకి. కానీ ఒక పెద్ద హీరోతో హనుమాన్ మూవీ ఇప్పుడు పోటీ పడడంతో రెవెన్యూ పరంగా కాస్త ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నా కానీ లాంగ్ రన్ పరంగా ప్రేక్షకుల ఆదరణ పరంగా హనుమాన్ మూవీకి 100% న్యాయం జరుగుతుంది, ఇదైతే పక్క. ఈ సందర్భంగా మనం మాస్ మహారాజా రవితేజను మెచ్చుకోవాలి. ఎందుకంటే సంక్రాంతి రేస్లో తప్పుకోవాలి అనే నిర్ణయం తీసుకోవడం నిజంగా మాస్ మహారాజా ఆయన గట్స్కి ఆయన నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సినిమా పరిశ్రమ బాగుండాలి, ప్రొడ్యూసర్స్ బాగుండాలి అనే ఒక దృక్పథంతో ఈగల్ మూవీ 9th February రిలీజ్ కాబోతుంది, సోలో రిలీజ్. ఈగల్ మూవీ 9th February రిలీజ్ కావడం కోసం డీజే టిల్లు కూడా వెనక్కి తగ్గింది. సో ఆబ్వియస్లీ మాస్ మహారాజా ఈ నిర్ణయం తీసుకోవడం కలిసి వచ్చే అంశం.